హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను మళ్ళీ ఫేస్ క్యామ్ వీడియోస్ చేయబోతున్నా. అంటే నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ తో జనాలు మళ్ళీ సావగొడతావు అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన మనోభావాల బ్యాచ్ కోసం ఓ డిస్క్లైమర్. ఎప్పట్లానే ఈ వీడియో కూడా కేవలం వినోదం కోసం చేసింది. ఎవరి మనసును కానీ మెదడుని కానీ కిడ్నీని కానీ నొప్పించడానికి చేసింది కాదు. నేను ఇంత చెప్పాక కూడా ఎలానో కొంతమంది మనోభావాల సంఘం సభ్యులు హర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఓ వీడియో. నో సెటైర్స్, నో కౌంటర్స్, నో రోస్టింగ్, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడకపోతున్నామో మీకు టైటిల్తోనే అర్థమైపోయి ఉంటుంది. అందానికే అసూయ పుట్టించే అందం. డాన్స్ మాస్టర్లకు సైతం దిమ్మ తిరిగే డాన్సులు. ఆస్కార్ యాక్టర్లను మించిపోయే యాక్టింగ్. ఇవేం లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ తిండి తక్కువ తిట్లెక్కువ తిని బతుకుతున్న ఒకే ఒక జీవి సోనీ షిట్. ఏ హీరోకైనా స్టార్ నేమ్ ఒకటే ఉంటుంది, కానీ మన హీరోకి సాక్రిఫైసింగ్ స్టార్, సోది స్టార్, చిల్లర స్టార్. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సోషల్ మీడియా స్టార్స్లో నెంబర్ వన్ సాక్రిఫైసింగ్ స్టార్ సోనీ షెట్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో 30 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఒక సీనియర్ పర్సన్ని. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డేటాబేస్లో నా నేమ్స్ ఉంటాయి. సీనియర్ ఆర్టిస్ట్ లిస్ట్లో ఉంటుంది, రైటర్స్ లిస్ట్లో ఉంటుంది, ఫ్యాషన్ మోడల్ లిస్ట్లో ఉంటుంది నా నేమ్. ఏంది మళ్ళీ చెప్పు. ఫ్యాషన్ మోడల్ లిస్ట్లో ఉంటుంది నా నేమ్. ఫ్యాషన్ మోడల్, జూకీ చెడ్డిని జాకీ అనుకునే, అబిదాస్ టీషర్ట్ని అదిదాస్ అనుకునే మనోడు మన తెలుగు రాష్ట్రాలకి ఫ్యాషన్ మోడల్. జబర్దస్త్ లో కూడా చేశాను నేను 2 ఎపిసోడ్స్ యాంకరింగ్. జబర్దస్త్ లో యాంకర్ గానా? ఓ నో, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిచ్చి సర్లే. హరికృష్ణ గారు వాళ్ళ అంటే బాగా దగ్గర అన్నమాట. సో అప్పట్లో టీడీపీలోకి ఆహ్వానించారనమాట నన్ను, పార్టీలోకి, టీడీపీలోకి. దేనికి? పాంప్లెట్లు పంచడానిక. బాగా ట్రై చేస్తే కుక్కతో ఒక వంకరనైనా సరి చేయించాము, కానీ మనోడిని మాత్రం సరి చేయలేము. ఇప్పుడు రంగస్థలం మూవీలో నేను యాక్ట్ చేశాను, చాలా హీరో ఆఫర్స్ వచ్చాయి నాకు. సో మేబీ నా కాంపిటీషన్ వస్తున్నాడు అనుకోవచ్చు. కాంపిటీషనా? వీళ్ళు కాదు, నీ కాంపిటీషన్ వచ్చే ఒకే ఒక వ్యక్తి. నేను ఫస్ట్ మూవీ వచ్చేసి నాకు బలుపు మూవీ ఆఫర్ మిస్ అయింది. చేసిన తర్వాత రవితేజ కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. సో నేను ఇవ్వరని చెప్పేసి అన్నాను ఫస్ట్. ఆ తర్వాత కొంచెం నేను ఈ సీనియర్ని ఇట్లా అని చెప్పేసి కొంచెం థ్రెడ్ చేయడం జరిగింది. రవితేజ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. రవితేజ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇంకా వాడు హీరో అట, వాళ్ళకి ఫ్యాన్స్ అట. కరెక్టే, మరి రవితేజ గారికి అంత ఫ్యాన్స్ ఉండర్లే, ఎందుకంటే నీకున్నంత ఫేస్ వాల్యూ ఆయనకి లేదు కదా. బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు, కానీ నీ మొహం చూడగానే నా కడుపు కరిగి దాడించి పట్టింది. లా అనేటి పట్టిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాను. సో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది లావణ్య. సో అందువల్ల నేను లావణ్యతో డివోర్స్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కి ఓకే అన్నమాట. నేను మా పేరెంట్స్ వద్దన్నారు. నేను వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను తమన్నాని. వాళ్ళ ఫాదర్ వచ్చి మన విట్నెస్ సిగ్నేచర్ చేశారు. అటు మనుషులతోని ఇటు జంతువులతోని కంపేర్ చేయలేని మనోడిని తమన్నా లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకున్నారంట. ఇదంతా వింటుంటే నాకు ఒకే ఒక సామెత గుర్తొస్తుంది. వెనకటికి అష్టవంకరులున్న అవిటివాడు అష్ట భార్యలు కావాలన్నమాట. సో నాన్నకు ప్రేమతో మూవీ ఉంది కదా, నేను మామూలుగా ఫేస్బుక్లో పెట్టాను అనమాట మూవీ పోస్టర్ పెట్టేసి. ఈ మూవీ నేను చేయాల్సిన మూవీ ఇది, ఫస్ట్ హీరో నేనే దీన్ని అని చెప్పేసి పెట్టాను అనమాట. సో తారక్ చూసి వచ్చాడు అనమాట, ఇంటికి వచ్చాడు. సో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్తో రిసార్ట్స్కి వెళ్ళేవాడిని నేను. సో నేను రామయ్య వస్తావయ్య మూవీకి ఈ లుక్లో అయితే నువ్వు బాగుంటావు అని చెప్పేసి నేను సజెస్ట్ చేశాను. అంటే ఇదివరకు కొంచెం పర్సనల్ హెవీగా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ది. సో రామయ్య వస్తావయ్య మూవీ నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట కొంచెం బాడీ తగ్గించడం. జూనియర్ ఎన్టీఆర్ మనోడు చూస్తే ఫస్ట్ అనే మాట. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు ఎవడీడు. అసలు మనోడి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? వైన్ షాప్లో వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్న మనోడి దగ్గరికి సగం సారా తాగి సగం మత్తులో ఉన్న ఒక తాగుబోతోడు వచ్చి
అనగానే నేనెందుకు హీరో కాకూడదు అని అక్కడ స్టార్ట్ చేశాడు మనోడు. అల్లు అర్జున్ గారి మీద హైకోర్టులో కేసు గెలిచిన నాకు అపాలజీ చెప్పింది అల్లు అర్జున్, తెలుసా నీకు? వాడు బచ్చగాడు అల్లు అర్జున్ కూడా తెలుసా? వాడు ఎట్లా వచ్చిండు? నెపోటిజంతో రాలే, వాళ్ళ అయ్యా పంపించలే వాని ఇండస్ట్రీకి. ఎవడు వచ్చింది? ఎవడు పంపిండు వాని ఇండస్ట్రీకి? అల్లు అర్జున్ గారిని. అల్లు అర్జున్ గారిని గంగోత్రి మూవీలో చూడలేక చచ్చిపోయారు. కర్మ కాకపోతే నా ఆధార్ కార్డు మొహం లాంటి మొహం పెట్టుకుని నువ్వు కూడా అల్లు అర్జున్ అన్నవేనంటే మూతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండ బల్లి పొత్తులాగా తింటే తింటమడుచు తింటరా వాసన చెత్తను ఆ మూతి ఏంట్రా కోతి ముఖం చేతమంది. లేదు లేదు, ట్రిపుల్ఆర్ లో నేను చేయట్లేదు. అంటే ఏం సార్? నాకు ఆఫర్ వచ్చింది ఒక గెస్ట్ రోల్. నాకు ఇప్పుడు ఓన్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను వేరే ప్రాజెక్ట్స్ కి వర్క్ చేయట్లేదు. గురుజీ, ఈడు కూడా నీలాగా అరమంటలు అనుకుంటా, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఈ ఎగసకాలకి ఏం తక్కువ లేదు నీకు. చెట్టు కట్టేసి సునిశితగా డైలాగులు రెండు వినిపిస్తే సెట్ అయిపోతావు. ఒక చిన్న ఫనీ డైలాగ్ చెప్తాను అన్నమాట. సో నేను ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని మూవీస్లో. నాకు ఇష్టమైన మూవీ వచ్చేసి శంకర్ దాదా ఎంబీబీఎస్ అనమాట. అందులో హీరో చిరంజీవి మెగాస్టార్. సో అతని యాక్టింగ్ కానివ్వండి, అతని డైలాగ్ డెలివరీ కానివ్వండి, నాకు చాలా ఇష్టం అనమాట. సో అందులో శంకర్ దాదా ఎంబీబీఎస్లో కొన్ని ఫనీ డైలాగ్స్ ఉన్నాయి. సో మీ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక చిన్న ఫనీ డైలాగ్ చెప్తాను. సో అందులో చిరంజీవి వాళ్ళ మామతో అంటాడనమాట హాస్పిటల్లో ఆ డైలాగ్. సో అదేంటి అంటే, యాక్చువల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి తెలుగు మీడియం అనమాట, అతనికి ఇంగ్లీష్ రాదు. సో నువ్వు తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి చిరంజీవి వాళ్ళ మామ క్వశ్చన్ చేస్తాడు. సో దానికి చిరంజీవి రిప్లై ఇస్తాడనమాట. సో అదేంటి అంటే ఒక డైలాగ్ రూపంలో రిప్లై ఇస్తాడు. సో ఆ డైలాగ్ నేను ఇప్పుడు చెప్తున్నాను. సో హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు చిరంజీవి వాళ్ళ మామతో. సో ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం చేసుకోరు అని చెప్పేసి అంటారనమాట. సో యాక్చువల్గా హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి అంటే ఇల్లు అలగ్గానే పండగ కాదు అని చెప్పేసి దాని అర్థం అనమాట. సో అలా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి డైలాగ్స్ చెప్తాడు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్లో ఒక చిన్న డైలాగ్ చెప్తాను. అండ్ అదేంటి అంటే ఎంకీస్ మ్యారేజ్ సుబ్బి డెత్ యానివర్సరీ. సో ఈ డైలాగ్ సో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చిరంజీవి అలా ఫన్నీగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు అనమాట. సో చిరంజీవి వాళ్ళ మామతో మూవీలో. సో అదనమాట ఎంకీస్ మ్యారేజ్ సుబ్బి డేత్ యానివర్సరీ అని చెప్పేసి. సివిఐలో కొన్ని మంత్స్ చేశాను నేను, చాలా కేసెస్ డీల్ చేశాను, కిడ్నాప్ కేసెస్, కొన్ని మర్డర్ కేసెస్. ఏ ఫీల్డ్ వదలవేంట్రా? టీవీ షోలు, సినిమాలు, రాజకీయాలు, సిబిఐ, స్పోర్ట్స్ ఒకటి వదిలేసావు అంతే. తెలంగాణ స్టేట్ బోర్డు ఉంది కదా, క్రికెట్ బోర్డు, నేను దాని నుంచి 2 times ఆడాను. ఆహా, ఇంకెందుకు? ధోని నీ ఫ్రెండ్ అని చెప్పే. అప్పట్లో ధోని పరిచయం ఉండే అనమాట, ఫోన్లో మాట్లాడేవాడిని. చీ, తినమ్మా జీవితం.